అసలు అంగ పరిమాణం పెంచడానికి ఆయిల్స్ లేవు, కరెంట్ లేదు. ఈ ఆయిల్స్ రుద్ర మద్దం చేయడానికి ఇస్తాము అంగం పెరుగుతుందని చెప్పేది ఒట్టి థ్రాష్. అలా కరెంట్ పెడితే మీకు అంగ పరిమాణం పెరుగుతుంది, లావు అవుతుంది, దుడ్డుగా తయారుతుంది చెప్తే అంటే ఒట్టి మోసగాడు, 420 గడోడు. ఈ స్పెషలిస్ట్ కొంతమంది నకిలీ వైద్యులు కొంత తయారయ్యారు. అలాగే కొంత ఈ రోజుల్లో ఇలాంటి వాడు క్యాష్ మామూలు డాక్టర్లు కూడా, క్వాలిఫైడ్ డాక్టర్లు కూడా కరెంటు పెడతాం, ఇది చేస్తాం, ఇంకేదో షాక్ థెరపీ ఇస్తాం, ఇవి చేస్తాం, వచ్చే బ్లాక్లు ఉంటాయి, ఇవి ఉంటాయి, చెత్త చెదారం అంత పనికిరాని మోసపు మాట చెప్పి జనాల దగ్గర వేలు లక్షలు గుంజుకుంటున్నారు. ఇదంతా మోసం. ఏ వైద్యాలు కూడా ఇలాంటివి ఒకసారి అంగ నిర్మాణం జరిగిన తర్వాత దాన్ని సైజు పెంచడం సాధ్యం కాదు. ఒక మనిషి ఎలా అయితే అతను ఏడు ఒడ్డు పొడుగు అంతా 19 ఏళ్ళు 20 ఏళ్ళు చిన్న డిసైడ్ అయిపోతుందో ఇంకా మాత్రం ఒక మనిషి 18 ఏళ్ళు వచ్చినాయి వాడు 5 అడుగులు అయ్యాడు, 5.5 అడుగులు అయ్యాడు, ఇక వాడు ఏమి చేయనండి, వాడు పెరగడు, వాడు అలాగే 5.5 అడుగులే ఉంటాడు అంతే. ఏ సైజుతో ఉన్నాడో 18 ఏళ్ళు 20 ఏళ్ళు చేయగల ఏ సైజులో ఉన్నాడో, ఎంత ఎత్తు పెరిగాడో అంతకంటే వాడు పెరిగే ప్రసక్తి లేదు. ఆరంగానే పురుషాంగం కూడా ఎడాల్సిన ఏజ్ వచ్చిన తర్వాత అది డిసైడ్ అయిపోతుంది అంతే. వాడికి దాన్ని ఎవడు ఏం చేయలేదు, మద్దతు చేయి, కరెంటు పెడతాము, ఇంకోటి చేస్తాము, షాక్ తెరిపిస్తాము, ఇవి చెప్పేదంటే ఒట్టి బోగస్ మాటలు, జనాల దగ్గర డబ్బులు గుంజుకోవడం చేసి తప్ప ఇంకోటి లేదు. అవి జరగదు. అవసరం అసలు అంగం స్తంభించాలి ఉంటే చాలండి. దుడ్డుగా ఉండాలి, పొడుగ్గా ఉండాలి, ఇవన్నీ ఏంటో అర్థం లేని మాట చెప్తానే. లైంగిక విజ్ఞానం లేకపోవడం వల్ల జనాలు ఉండే సెక్స్ను కూడా ఆ మానసికంగా ఉన్నటి ఒక డిప్రెషన్ వల్ల కోల్పోతున్నారు. అలాగే దగ్గర ఒక మోసగాడు ప్యాకెట్లు ఉన్నాయి, పేపర్ల ప్యాకెట్లు, వాడు చూడు 10,000 కావాలని అంటాడు, ఎంత మోసగాడండు అంటే. వీడి అజ్ఞానం వాడికి క్యాష్ చేసుకోవడానికి అవసరం అన్నమాట. అంచేత ఏం లేదు, అలాంటివి లేవు, అవసరం లేదు. అంచేత శుభ్రంగా మనసు ప్రశాంతం పెట్టుకోనండి. ఈజ్ టోటలీ ఆల్ రైట్. అంగం స్తంభిస్తుందా లేదా అంతే మనకు కావాలి. అంగం స్తంభిస్తుంటే అది ఎంత ఉంది అనేది అనవసరం. దాన్ని ఎవడు మార్చలేడు, మార్చాల్సిన అవసరం లేదు, మార్చవలసిన అవసరం కూడా లేదు. అది గుర్తుంచుకోండి. ఏ రకంగా కూడా జరగదండి, అది గుర్తుంచుకోండి. దీనికి సర్జరీలు చేస్తాం, ఇది చేస్తాం కూడా దానికి కొంత తయారదు. ఇంకా దాన్ని పాడు చేయడం తప్ప, అంగాన్ని పాడు చేయడం తప్ప సర్జరీల వల్ల ఏ పెరగదు. అంత బోగస్, ఆ చెప్పే మాటనే ఉంటే బోగస్. Please subscribe for more videos. YouTube / Dr. Samaram.